మాజీ మంత్రి నారాయణ తనను ఎన్ని అవస్థలకు గురి చేశారన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో పెట్టడం ద్వారా పెను దుమారానికి కారణమయ్యారు నారాయణ సోదరుడి సతీమణి ప్రియా తన పెళ్లి ఆ తర్వాత ఇంట్లో అత్తమామలు ఎలా చూసుకునేవారన్న విషయం దగ్గర నుంచి నారాయణ చేష్టల గురించి ఆమె విపులంగా వివరించారు ఆమె చెప్పిన మాటలు సంచలనంగా మారాయి అయితే ప్రియ అనారోగ్యంతో ఉందని ఆమె మానసికంగా సరిగ్గా లేదన్న వాదనలు ప్రియ భర్త వ్యాఖ్యానించిన గంటల వ్యవధిలోనే ఆమె హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నారాయణ మీద ఫిర్యాదు చేయడంతో విషయం మరింత సీరియస్గా మారింది ఇదిలా ఉంటే తనపై చేస్తున్న వ్యాఖ్యల వేళ ప్రియ షాకింగ్ సవాలు విసిరారు తాను చెప్పిన అంశాలు తప్పు కాదన్న విషయాన్ని రుజువు చేస్తానని కావాలంటే తనకు నార్కో టెస్ట్ చేసుకోవాలని కోరారు తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ అని కానీ తనకు సమస్య వస్తే పవన్ పట్టించుకోలేదని ఆరోపించారు ఆయన సీఎం అయితే నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు తాను చెప్పిన విషయాల్లో నిజాన్ని నిగ్గు తేల్చేందుకు నార్కో టెస్ట్ కు రెడీ అన్న ఆమె నారాయణ కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరుతానని వ్యాఖ్యానించారు తనతో పాటు నారాయణకు కూడా నార్కో పరీక్షలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు నారాయణ వైద్యశాలలో చాలా మంది మహిళా వైద్యులు మాజీ మంత్రి లైంగిక వేధింపులు తట్టుకున్నారు ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారని వాటికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్లుగా ఆమె తెలిపారు ప్రియ నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు మరింత సంచలనంగా మారడంతో పాటు నార్కో పరీక్షకు సిద్ధమన్న అన్న సవాలుతో ఆయన అడ్డంగా ఇరుక్కుపోయినట్లు చెప్తున్నారు మరి ప్రియ సవాలుకు ఆయన స్పందిస్తారా లేదా అన్నది ఇప్పుడు చర్చగా మారింది